అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఆ తర్వాత భాగస్వామితో మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటారు. అలాంటి వారిలో తమిళ బుల్లితెర నటి ఫ్యాషన్ డిజైనర్ శాలిని ఒకరు. ముల్లుం మలరుం అనే సీరియల్లో నటించి మంచి పాపులర్ అయ్యారు ఈమె. ఈమె తాజాగా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ విడాకులు మంజూరు కావడంతో ఆమె అందానికి హద్దులు లేకుండా పోయాయి. కేక్ కత్తిరించి మరీ ఒక వేడుకగా జరుపుకున్నారు. ప్రత్యేక ఫోటోషూట్ చేశారు. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. గతంలో రియాజ్ అనే వ్యక్తిని శాలిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకుని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా ఇవి తాజాగా మంజూరు అయ్యాయి. దీంతో పట్టణాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శాలిని స్పందించారు. విడాకులు తీసుకున్న మహిళలు గట్టిగా మాట్లాడలేరని భావించే వారికి ఇది ఒక సందేశం. ఇష్టం లేని భాగస్వామి నుంచి విడిపోవడం సరైందే, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి అర్హులు. మీ జీవితాలను మీ చేతిలోకి తీసుకోండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వండి. విడాకులు తీసుకోవడం ఒక వైఫల్యం కాదు, జీవితానికి ఇది ఒక మలుపు. ఇది సానుకూల మార్పులకు దారితీస్తుంది. ఒంటరిగా ఉండాలంటే ఎంతో ధైర్యం కావాలి, కాబట్టి ఒంటరిగా ఉండే మహిళలందరికీ దీన్ని అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె విడాకులు అనే అక్షరాలను పట్టుకొని ఫోటోలకు ఫోస్ ఇచ్చారు. తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను చిరంపేశారు. అలాగే నాకు 99 సమస్యలు ఉన్నాయి కానీ భర్త ఒకటి కాదు అంటూ రాసి ఉన్న బోర్డును పట్టుకుని ఫోటోలు దిగి వేటిని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.